సర్వేశ్వరునికి స్తోత్రములు. ఆశీర్వాదం. ఆమేన్. ఫాదర్ గారు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున సర్వశక్తిగల సర్వేశ్వర, మీరు ఎన్నుకున్నటువంటి దావీదు యొక్క చరిత్ర ఎంతో అద్భుతమైనటువంటిది. ఈ దావీదు వంశములోనే ఆ ఇజ్రాయేలు ప్రజల రక్షకుడు జన్మిస్తాడని, ఆయన యూదయా దేశములోని బెత్లెహేములో దావీదు వంశంలో జన్మిస్తాడని ముందుగానే చెప్పినట్లుగా, దావీదు అలాంటి పోలికలతో క్రీస్తుని పోలినటువంటి వ్యక్తిగా ఎంత భక్తి, ఎంత విశ్వాసము, ఎంత అభిషేకము, ఆత్మాభిషేకము, ఆత్మావేశంతో నడవడము ఈనాటి బిడ్డలకు మాకు గురువులకు అందరికీ ఆదర్శంగా ఉండేలాగా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఫాదర్ గారు, దావీ ఉత్తరీయును కత్తిరించాడంట కదా? రైట్, వివరిస్తాను. ఇప్పుడు సౌల్ రాజు చాలా కోపంతో ఉన్నాడు దావీదు మీద. అతని యొక్క అతను నన్నేదో చంపుతాడు, లేకపోతే ఇతనికి పేరు వస్తుంది, ఇతను గొప్పవాడైపోతున్నాడని కోపంగా ఉన్నప్పుడు దావీదు కొండల్లోకి పారిపోతాడు. అప్పుడు ఈ యోనాతాను చాలా మంచి స్నేహితుడు, అతను చెప్తా ఉంటాడు రాజు యొక్క కథలకి లేట్ వస్తున్నాడని. అయితే పొరపాటుగా రాజు సౌల్ రాజు కొండకి ఒక పక్క, మరి దావీదు కొండకు ఒక పక్క, ఇద్దరు ఒకే చోటకు వచ్చారు. ఇద్దరు ఒకే చోటకు వచ్చినప్పుడు ఆ ఒక గుహలోకి వెళ్ళాడు ఈయన సౌల్ రాజు. అప్పటికే గుహలో దాక్కొని ఉన్నారు దావీదు. అప్పుడు ఇతను కాలకృత్యాలు తీర్చుకుంటూనో ఏదో ఉంటూ ఉన్నప్పుడు అటు తిరిగి ఉన్నాడు, వెనక్గా వచ్చి ఉత్తరీయాన్ని కత్తిరించి తీసుకెళ్ళాడు. వీళ్ళందరూ అంటారు, నీకు దేవుడు ఏదైనా ఇచ్చాడు, నిన్ను చంపచూస్తున్నాడు, ఇతన్ని చంపే అంటారు. లేదు లేదు, మీరు చంపకూడదు, ఆయన అభిషిక్తుడు, దేవుని చేత ఎన్నుకొనబడిన వారు, ఎవరూ కూడా వారి మీద చేయి వేయకూడదు, అది చేయి వేసిన వాళ్ళ చెయ్యి ఎండిపోతుంది, దేవుని యొక్క శాపం వాళ్ళ మీదకి వస్తుంది, అందువలన అతన్ని ఏమి చేయకూడదు, మనం ఊరికే చెప్పడానికి ఇదిగో ఒక ఉత్తరం కత్తిరించి తీసుకొని వెళతాం, ఆ తర్వాత చూపిస్తాం అంటాడు. ఫాదర్ గారు, అబిగేలు దావీదు ఎప్పుడు కలిశారు, ఎక్కడ కలిశారు? ఇప్పుడు సౌల్ రాజు గారు దావీదును తరుగుతున్నాడు, ఇతను కొండల్లోకి వెళ్తా ఉన్నాడు. అక్కడ ఇలాగే ఏ ఆదరణ లేకుండా నిరాదరణతో ఉన్న 400 మందిని సిద్ధం చేశాడు. సైన్యం తయారైంది. దేవుని తరపున పోరాడుతున్నప్పుడు దేవుడే అన్నీ సమకూరుస్తూ ఉన్నాడు. ఇతను కొండల్లో బొరియల్లో కొండల్లో తిరిగి తిరిగి ఒక ప్రదేశానికి వస్తాడు. ఆ ప్రదేశము కాలేబు వంశీయుడు అనేటువంటి నోబు అనేటటువంటి ఆయన భర్త, అబిగేలు అనేటటువంటి ఆమె భార్య. ఇతను చాలా గర్వం. ఇతనికి 3000 గొర్రెలు 4000 మేకలు ఉన్నాయి. అటువంటి గొప్పవాడు ఆ ఉన్నిని కత్తిరిస్తూ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ దావీదు వస్తున్నాడని చెప్పి ఎవరో చెప్తే, ఏం దావీదు వస్తే నాకేమన్నా లావా, అతనికి మా పని వాళ్ళకని చెప్పి ద్రాక్ష సారాయం ఏటను కోసానా, ఇదంతా ఈయనకు పంజారం చేయాలా పెట్టాలా అంటాడు. అప్పుడు ఈ సందేశాన్ని తీసుకెళ్లి దావీదు చెప్తే దావీదు కోపం వస్తుంది. ఇక రేపు ఉదయానికి వాళ్ళు మొత్తం సంహరింపబడతారు, ఇక ఉండరు అంటున్న సందర్భంలో ఈ భార్య అబిగేలు అనేటటువంటి ఆమె భక్తురాలు, విశ్వాసంతో కావలసినటువంటి ద్రాక్ష సారాయము, రొట్టెలు, 2000 రొట్టెలు తయారు చేయించింది, అన్నీ గాడిదల మీద పెట్టించి తోలుకొని తీసుకొచ్చి దావీదుకి ఎదురు పడింది. అయ్యా నమస్కారము, మా భర్త గారు అవివేకి, మూర్ఖుడు, అజ్ఞాని, అతనికి తెలియదు, మీరు అతన్ని మన్నించండి, నేను మీరు నిజంగా దేవుని చేత అభిషిక్తుడు ఎన్నుకనబడిన వ్యక్తి అని నమ్ముతున్నాను, మీరు చాలా గొప్పవారు, మీరు రాజ్యం ఏలబోతున్నారు, అందువలన మీకు ఇవన్నీ తీసుకొచ్చాను అంటే ఇతను దావీదు చాలా సంతృప్తి పడతాడు. ఓ అబిగేలు, నువ్వు చాలా గొప్పదానివి, నువ్వు న్యాయంగా ధర్మంగా వచ్చావు ముందుకి, అందుకే నువ్వు రక్షింపబడ్డావు, నీ జీవితం అంతా బాగుపడుతుంది అంటాడు. ఆ తరువాత అతను భర్త నోబు చనిపోతాడు. 10 రోజులకే దేవుడి శాపం అతను చనిపోతాడు. ఇతను దావీదు చాలా ధర్మబద్ధంగా, న్యాయవంతంగా, నీతిమంతుడుగా, సత్యమూర్తిగా ఇతనికి
ఎంత మంచి పేరు వచ్చిందో అసలు చెప్పలేము. అందువలన ఒక పక్క దావీదు రాజు ఈ సౌలు రాజుకి ఇంకా కోపం వస్తుంది. ఇతని పేరు ప్రఖ్యాతులు, సైన్యాన్ని సమకూర్చుకుంటున్నాడు, కొండల్లో ఎక్కడో తిరుగుతున్నాడు. అయినా కూడా ఇతను దినదినము ఒక గొప్ప రాజుగా ఇతను రూపాంతరం చెందుతున్నాడు. అటువైపున సౌలు గారు అతని యొక్క అవసాన దశ దగ్గరకు వచ్చింది. అతను ఇక పేరు పోతుంది. ఆ చెడు ఆలోచనలు, దురాలోచనలు, ఎవరినైనా తిట్టడం అలాంటివి ఏదో చేస్తున్నాడు. ఊరికే కుర్చీ ఉన్నది కానీ నిజంగా ధర్మము, న్యాయము, పద్ధతి లేకుండా ఆత్మ, చెడు ఆత్మ ఆవేశించి అతను దావీదు మీద, ఇతరుల మీద చేస్తా ఉన్నాడు. మరి దావీదు సౌలు రాజు దగ్గర ఈటెను మరియు జగ్గును తీసుకున్నాడంట కదా, అది ఎలా తీసుకున్నాడు? సౌలు రాజు వృద్ధాప్యంలో ఉన్నప్పటికి కూడా అసూయ చేత ఈతను నన్ను చంపుతాడేమోనని ఈ సౌలు రాజే ఆకీషు అనేటటువంటి ఫిలిస్టీయుల రాజు సముఖంలోకి వెళ్తుంటాడు. వెళ్తున్నప్పుడు కొండల్లో ఇద్దరూ కలుసుకుంటారు. ఎలా కలుసుకుంటారు? కొండకి ఈ వైపున ఇతను, ఆ వైపున సౌలు ఉంటారు. అప్పుడు ఒక కొండ గుహలోకి వెళ్తాడు. అప్పుడు అందరూ గాఢ నిద్ర, దేవుడు మత్తు కలిగించారు వాళ్ళందరికీ. ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇతను, వీళ్ళందరూ సైనికులు చెప్తారు, దేవుడు నిన్ను నీకు అప్పగించారు, ఇప్పుడు చంపేద్దాం అతన్ని, లేకపోతే నిన్ను బతకనివుడు చంపుతాడు అంటాడు. అయ్యోయ్యో, అతను అభిషిక్తుడు, మనము అతని మీద ఏగు కూడా వాళ్ళు ఇవ్వకూడదు, అంటుకోకూడదు. అతన్ని మనం కావాలంటే గుర్తుగా అతనికి చెప్దాం, అతని యొక్క ఈటెను మరియు జగ్గును రెండును తీసుకొని మనము యువతలకు వచ్చేద్దాం, అప్పుడు వాళ్ళకు మెలకు వస్తుంది అని చెప్తాడు. ఆ విధంగా వాళ్ళు తీసుకొని బయటకు వచ్చిన కొంతసేపటికి వాళ్ళకు మెలకు వస్తుంది. దేవుని అనుగ్రహం కదా. మరి వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మత్తుగా పడిపోయారు మొత్తం సైనికులు. వాళ్ళ మధ్యలో నుంచి ధైర్యంగా ఇతను తీసుకొచ్చిన తర్వాత సౌలు రాజా, నా మీద నీకు అభాండాలు చెప్తున్నారు, ఎవరో చెప్పింది నువ్వు నమ్మి నన్ను చంపడానికి చూస్తున్నావు, కానీ నేను నీకు ఎంతో విశ్వాసపాత్రుణ్ణి, నీ యొక్క జగ్గు, నీ యొక్క బడిస నేను తీసుకొచ్చాను, నేను దేవుడు నిన్ను నాకు అప్పగించాడు, అయినా నేను, నీవు అభిషిక్తుడు కాబట్టి నేను నిన్ను ఏమి చేయలేదు అంటే, దావీదా నా కొడుకు కదా, నువ్వు చాలా మంచివాడివి, న్యాయవర్తనుడవు, ధర్మ మార్గంలో, పుణ్య మార్గంలో ఉంటున్నావు, నువ్వు తప్పక గొప్ప రాజు అవుతావు అని చెప్పి అతన్ని పొగిడాడు. ఆ తర్వాత సౌలు కొద్ది రోజులకే కాలధర్మం చేస్తాడు, సౌలు మరణిస్తాడు. సౌలు రాజు స్త్రీలను ఆశ్రయించారంట కదా. చిన్నవాడు, మంచి ప్రశ్న. ఇప్పుడు సౌలు రాజు ఎట్లయినా సరే దావీదును చంపాలని అతని వెంట కొండలు కోనలు తిరుగుతూ వస్తూ, ఇంకా ఇతను దురాలోచన ఏమిటి, ఫిలిస్టీయులు అనేటటువంటి వాళ్ళు దేవుడికి ఇష్టం లేదు, వాళ్ళని ఆశ్రయిస్తున్నాడు. దావీదు మాత్రం చక్కగా తన సొంతగా దేవుడు చెప్పినట్టుగా నడుస్తూ సైన్యాన్ని సమకూర్చుకుంటూ ఫిలిస్టీయులను సంహరిస్తూ వాళ్ళని ఓడిస్తూ ఉన్నాడు. అందువలన ఆకీషు అనేటటువంటి రాజు దగ్గరికి వెళ్ళాడు ఇతను. వెళ్ళినప్పటికి కూడా అతనికి అక్కడ పెద్దగా ఆశ్రయమేమి లభించలేదు. పైగా అతను ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. ఇంతలో ఒక దేవదూత వచ్చి, మీరు ఇంటి దగ్గర ఫిలిస్టీయులు మీ ఇంటి మీద తిరగబడుతున్నారు, మీ రాజ్యం కోల్పోతారు, మీరు అర్జెంటుగా వెళ్ళండి అని చెప్తే, ఆ దేవదూత చెప్పింది కాబట్టి దావీదును పట్టుకోవడం చంపడం తర్వాత సంగతి అని చెప్పి ఇంటికి గబగబా వస్తారు. యుద్ధం చేసిన కొద్ది రోజులకే ఆ సౌలు రాజు గారు మరణిస్తారు. అక్కడ వారు ఆ విధంగా సౌలు రాజు కథ ముగుస్తుంది. ఫాదర్ గారు, ఇప్పుడు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున, సర్వశక్తి గల సర్వేశ్వర, ఎవరైతే నీవు ఎన్నుకున్నటువంటి ప్రజలు వినయ విధేయతలతో, భక్తి విశ్వాసముతో, నీతిమంతముగా, విశ్వాసపాత్రముగా నడుచుకుంటారో, అలాంటి వాడే దావీదు, అలాంటి వాళ్ళని నీవు పైకెత్తుతావు. అలాగుననే మేము కానీ, గురువులు కానీ, ప్రజలు కానీ, అందరూ నీ యందు భయభక్తులతో, విశ్వాసముతో, నీతివంతంగా, విశ్వాసపాత్రంగా నడుచుకునేటట్లుగా చేయండి. ఇంకా ఎవరైనా సౌలు రాజు వలె ఎలాంటి దురాలోచనలతో, దురాగతాల్లో ఉంటే వారు మారు మనసు పొందేటట్లుగా, వారు దేవుని కృపకు పాత్రులగినట్లుగా, దేవుని యొక్క వరములతో, పవిత్రాత్మ ప్రేమాగ్ని జ్వాలలతో వారి పాపములను పరిహరించి, వారికి కావలసినటువంటి దేవుని స్వరమును ఆలకించి, దేవునికి విధేయించి, దేవునికి మెప్పు పొందేటట్లుగా, మంచి పనులు చేసేటట్లుగా అందరినీ దీవించమని వేడుకొనుచున్నాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.